హాయ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. వారు చిన్నప్పుడు ఏడ్చినా వారిని ఎత్తుకొని చంకలో ఎత్తుకొని అల్లారు ముద్దుగా వారికి ఇష్టమైన ఆహారం తినిపించడం, వారికి ఇష్టమైన బొమ్మలు కొనిపించి వారిని ఎంతో ప్రేమగా పెంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి మంచి చదువులు చదివించడం, మంచి ఉద్యోగాలు కూడా పొందే విధంగా తల్లిదండ్రులు ఎంతో వారికి వెంట ఉండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నా పిల్లలకి ఆస్తులు కావాలని కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఆస్తులు కూడా సంపాదించి పెడతారు. అలాంటి సమయమున తల్లిదండ్రులు వృద్ధులు అయిన తర్వాత కొందరు పిల్లలు ఈ తల్లిదండ్రులను పోషించుకొని చివరి గడియల వరకు, మృత్యు గడియల వరకు కూడా తల్లిదండ్రుల వెంట ఉండి వారి మంచి చెడు చూసుకోవాల్సిన పిల్లలు, ఈ పీడ వదిలించుకుంటే నేను ఎంతో సంతోషిస్తానని భావించి వారు కొందరు అనాథాశ్రాలలో మరియు ఓల్డేజ్ హోమ్లలో చేర్పించడం జరుగుతుంది తల్లిదండ్రులను. ఇక మరి కొందరైతే ఓల్డేజ్ హోమ్లలో చేర్పిస్తే నెల నెల ఫీజులు కట్టవలసి వస్తుందని, హైదరాబాద్ లాంటి మహానగరాలకు తీసుకొని వచ్చి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. ఎంతో కంటికి రెప్పలాగా కాపాడుకొని చివరి గడియ వరకు నన్ను చూసుకుంటారని, నా మంచి చెడు చూసుకుంటారని తల్లిదండ్రులు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ భవిష్యత్తు ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు కోసం తప్పించి వారికి ఆస్తులు ఉద్యోగము ఎన్నో కల్పించినప్పటికీ కూడా కన్న తల్లిదండ్రులే భారమని భావించి రోడ్డుపై వదిలేస్తే వారు ఎంత కష్టపడి సంపాదించి ఎన్ని ఆస్తులున్నా ఎంత ఉద్యోగం కల్పించినా చివరికి రోడ్డు మీద వదిలేస్తే ఆ తండ్రి యొక్క బాధలు ఏ విధంగా ఉంటాయో మీరే ఒకసారి ఊహించుకోండి. వారికి అన్నం పెట్టేవారెవరు? వారికి పక్క వేసేవారు ఎవరు? వారికి నీళ్ళు ఇచ్చేవారు ఎవరు? వారికి వర్షం వస్తే నీడనిచ్చేవారు ఎవరు? అసలు ఈ తల్లిదండ్రుల బాధ ఎంత వర్ణానతీతంగా ఉంటుంది కదా. ఆకలైతే అన్నం పెట్టేవారెవరు? దారిన పోయే కొందరి బాటసారులు చేయి జాప అడిగితే 15 రూపాయలు వేస్తే వాటి పెట్టి ఇంత అన్నం తినో ఇంత టిఫిన్ చేసో బతికేవారు ఉంటారు. ఇక ఆ విధంగా కొద్ది కొద్దిగా తినే చివరికి ఆకలి స్థావులకు, ఆకలి చావులకు గురి అయ్యి ఎంతోమంది రోడ్డు మీద చనిపోయిన వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి తల్లిదండ్రులకు, అలాంటి అమ్మలకు, అలాంటి నాన్నలకు మన వంతు సహకారం అందించాలని, వారికి వారి ఆకలి తీర్చే కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు ఫాల్దా లక్ష్మీరెడ్డి ప్రథమ వర్ధంతి 23/10/2024 నా హైదరాబాదులోని సుచిత్రలో ఉండే ఈ ఫాల్దా లక్ష్మీరెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి మరియు వారి కుటుంబం, వాళ్ళ తండ్రి, వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబం అందరి సహకారంతో ఈరోజు మనం కొందరిని కలిసి వారి ఆకలితో అలమటిస్తున్న వారికి మనం ఆహారము మరియు వారికి అవసరమైన సహాయం మనం చేయడం జరిగింది. అయితే ఒక తండ్రి బాధ ఎంత వర్ణానతీతంగా ఉందో మీరు కండ్లకు చూస్తే తెలుస్తుంది. పాపం ఆ తండ్రి ఆకలయ్యి కదలలేని పరిస్థితిలో, కొద్దిగా నేను లేద్దామని లేవబోతే లేవలేని పరిస్థితిలో మనం చేరుకొని మనం చెయ్యి అందించి అతనికి లేపి మన వంతు సహకారం అందించి అతనికి ఈరోజు ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది. అసలు ఈ తండ్రి యొక్క బాధ ఏ విధంగా ఉందో మీరు మీ కళ్ళతో మీరే చూస్తే మీకు తెలుస్తుంది. ఇక ఈ తండ్రి బాధ ఏ విధంగా ఉందో ఇక మీరే చూడండి. తోడ్స్కో
నన్ను చూడు ఇగో మొన్న వచ్చిన చూడు గుర్తుపట్టినవా అన్నం తింటావా తెచ్చినా ఇద్దరు మంచిది కడుగుతావ్ చేయగడుగుతావు చేయిండ్ల పెట్టు చెయ్యిన్ లెవెట్టు చెయ్యి కడుగు అన్నం చికెన్ బిర్యానీ చికెన్ పైన ఇది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరెక్ట్గా హైదరాబాద్లోని మూసాపేట మెట్రో స్టేషన్ కింద ఉన్నాం సరే ఇక్కడ హోల్డ్ చేస్తా పోసుకో ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ ఇది మూసాపేట హైదరాబాద్లోని మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్ కింద ఈ నాన్న ఉన్నాడు తిను ఆకలితో పడిపోయి ఉన్నాడు
మరి ఎక్కడి నుంచి వచ్చిండేమో కానీ పాపం కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఓపిక కూడా లేదు, అతనికి కదిలే ఓపిక కూడా లేదు. వివరాలు అడుగుదామంటే నోరిప్పలేకపోతున్నాడు. తిను తిను ఇది ఇది తిను ఇస్తా ఇస్తా నేను తిన్నా నేను తిన్నా తిను నువ్వు తిను తిన్నా తిన్నా నేను తిను తిన్నా నేను తిన్నా తినిపియానా అర్థం కావట్లే తాగు తాగు నేను తినిపియానా తినిపియానా తిను
తిను నేను నిన్న తిను తిను ఇంకా ఉన్నాయి फ्रेंड्स मोत्तानिकि तिनडानिकि कूडा ओपिक लेदु चाला कष्टपडुतुन्नाडु एंदुकंटे चाला वीक अयिपोयिंडु आयन इप्पुडु मनमैते मल्ली चेप्तुन्नानु इदि हैदराबाद आ लोनि मूसापेट मेट्रो रैल किंद उन्नाम पापं ई नाना चाला बाधलो उन्नाडु चाला चूस्तेने एडुपु वस्तुंदि अंत बाधलो उन्नाडु असलु एंदो ईन पिल्लले एट्टि पोयिंद्रो ईन बंधुवुले एट्टि पोयिंद्रो एवरेवरो कलवदु ఈన మాత్రం వచ్చి హైదరాబాద్ మూసాపేట బ్రిడ్జ్ కింద ఉన్నాడు అసలు ఎవరికి ఏమైతదో ఎవరికి తెలవని పరిస్థితి కదా లాస్ట్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటదనేది మనం వీళ్ళందరిని చూస్తుంటే మనకు తెలిసిపోతుంది కాబట్టి మనం మన పిల్లలకన్నా కూడా పిల్లల రాత అనేది మనం కనలేదు కాబట్టి వాళ్ళు ఎన్ని ఆస్తులు సమకూర్చినా ఎంత చదివిపించినా వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా ఎంత మంచి ఉద్యోగాలు వచ్చినా కూడా తల్లిదండ్రులను మా ఎంత ఉంచుకోవాలి వాళ్ళకు చివరి స్థాయి వరకు మా అవంత సహకారం అందించాలనే విధానం ఈ రోజు లేకుండా పోయింది అసలు మానవత్వమే మంట కలిసిపోతుంది కాబట్టి ఈ మానవత్వాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది ఈ మానవత్వం కోసం మనం చాటి చెప్పవలసిన అవసరం అవుతుంది ఆ దాని కోసం మనం ఈ యొక్క బృహత్తర మంచి కార్యక్రమం అయితే మనం మొదలెట్టాం మన ఛానల్ మొత్తం కూడా ఇక నుంచి ఇవే ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు మీ వంతు ఫుల్ సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమానికి మీరు ప్రోత్సాహకరంగా నిలబడతారని నాకు మీ వంతు మీరు నాకు వెనక అండదండలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారని చెప్పేసి నేను మరీ ఆశిస్తున్నాను అక్కడేనా తీసి
ఇది అప్పటి గుంచుకుంటావా దాస్కో ఇది పెట్టనా ఇది తీయనా తీస్తలే నేను తీస్తా నేను తీస్తా ఇది పెట్టనా వద్దొద్దు నేను డబ్బులు ఇస్తా కొద్దిగా అవి రేపు పొద్దున ఏమన్నా టిఫిన్ చేయి మళ్ళీ రేపు వస్తా దాస్కో టిఫిన్ చేయి రేపు వస్తా మళ్ళీ రేపు అన్నం చేస్తా అప్పటికల్లా కొంచెం కాలు చేతులు కడుక్కో ఇవి ఇయ్యనా ఇంకా నీళ్ళు నీళ్ళు ఇయ్యనా ఇంకా ఉన్నాయి నా దగ్గర జాగ్రత్త మంచిగా అట్నే తీస్తుంది నేను మంచిగా కూర్చోబెడతా అలాగే ఉండు ఎడు పాస్ పోతావా ఎడు పోతావు పడతావు కాలు అటు వేయి కాలు వేయి అటు పెట్టిపోతావు పెట్టిపోవా కూర్చుంటావా అక్కడ కూర్చో కోడమిటి మంచిగా కూర్చో మన వెళ్ళిపోనా పడేవు పడకు నేను వెళ్తా జేబులో డబ్బులు లోడ్ పెట్టుకో మళ్ళీ రేపు చేస్తా అన్నము మంచిగా ఉండు సరేనా నేను వెళ్తాయిగా